Hi friends, good evening. Welcome to our channel Fashion Trends by Maha. Today's video, heroes ma pedda by birthday 23rd September endi. A video nenu heroes mito share cheskuntunnan friends. Video kanaka nachinatayite man channel tappakunda subscribe cheskondi. And ee maroon dress lo unna abbai ma pedda abbai anamata pakkana unna vaadu chennodu and vaadu friends andartho paatu intlone birthday celebrations aithe chestunnam andi 10 years complete ayindi morning levagane video shoot cheyamannadu so anduke chustunnam anamata and idu vachesi vaal school lo vaal director ma'am ichina greeting anamata vaadu morning dress adi and ఇది వచ్చేసి బాబు పేరు మీద మేము అన్నదానం అయితే చేసామండి. వాడు పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను వైజాగ్లో డావా గార్డెన్స్ ప్రేమ సమాజంలో అయితే డొనేషన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడూ షేర్ చేయలేదు, బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి చేయాలి అనిపిస్తే ఇట్లాంటి ఆప్షన్ ఒకటి ఉంటుందని మీకు తెలుస్తుంది కదా అని ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండి. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. ఒక పూటకు వచ్చేసి 1700 తీసుకున్నారండి అమౌంట్. వాళ్ళకి ఎవ్రీడేలా ఫుడ్ పెట్టి ఒక స్పెషల్ కర్రీ ఆర్ ఏదైనా స్పెషల్ పెడతారు బర్త్డే కాబట్టి. అండ్ వచ్చేసి చాక్లెట్ ఆర్ కేక్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ ఫ్రూట్ అలా ఏదైనా స్పెషల్గా ఇస్తారనమాట ఆ రోజు. ఈ విధంగా చేయటం వల్ల అట్లీస్ట్ ఆ రోజు పుణ్యం కోసమనే కాదండి, పిల్లలు ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం, మనం కాకపోతే వేరే వాళ్ళు డొనేట్ చేస్తారు అట్లా అనట్లేదు, బట్ అది మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఒరిజినల్ వాయిస్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. వాళ్ళు ఫుడ్ పెట్టినప్పుడు ఎలా ప్రేయర్ చేసి వాళ్ళు తింటున్నారు అనేది మీరు ఈ వీడియోలో వినొచ్చు అనమాట. ఇక్కడ 2 క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. ఫస్ట్ క్లిప్ వచ్చేసి బాబు బర్త్డే రోజు వాళ్ళు ప్రేయర్ చేసి మా నేమ్స్తో బాబు బర్త్డే కాబట్టి వాడి పేరుతో అక్కడ డొనేషన్ అనేది చేస్తారనమాట. అండ్ మనం 2 పూట్లు పెట్టమంటే పెడతారు, లేదు 1 పూట చాలంటే పెడతారు. అట్లనే వృద్ధులు కూడా ఉంటారండి ముసలి వాళ్ళు, వాళ్ళకి కూడా వీళ్ళు పెట్టమంటే ఓవరాల్గా 4, 5 ఆర్ 5000 తీసుకుంటారు. నేను ఓన్లీ కిడ్స్కే పెట్టించాను. వీళ్ళు ఎలా ప్రేయర్ చేస్తున్నారో వినండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంట్లోనే బెలూన్స్తో చిన్నగా డెకరేట్ చేసి పిల్లలందరూ హ్యాపీగా, మా పెద్ద అబ్బాయికి మంచిగా బెలూన్ డెకరేషన్ అవన్నీ చేయాలని చాలా ఇష్టం అనమాట. వాడు హెల్ప్ చేస్తాడు అండ్ కొంచెం యూనిక్గా చేయమంటాడు అనమాట, రెగ్యులర్గా కాకుండా. బట్ నేనైతే ఆ స్పేస్ తక్కువ అండ్ వాల్స్ అయితే డ్యామేజ్ అవ్వకూడదు కదండి, సో అందుకనే నాకు తోచినట్టు నేనైతే స్టార్ట్ చేసేసాను. అండ్ మా చిన్నవాడు హెల్ప్ చేసి వస్తున్నాడు అనమాట. చిన్న అబ్బాయి స్కూల్ నుంచి ఆర్లీగా వచ్చేస్తాడండి, పెద్ద అబ్బాయి 6కి వస్తాడు. సో ముందైతే వీడే హెల్ప్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళంతా కూడా మా అపార్ట్మెంట్లో పక్క అపార్ట్మెంట్లో పిల్లలందరూ వచ్చారండి. ఇక్కడ వచ్చేసి అన్నతమ్ములు ఇద్దరు కూడా ఫోటో ఫోజులు ఇస్తున్నారు. వీళ్ళిద్దరికీ కూడా వీడియోస్ ఫొటోస్ అంటే చాలా ఇష్టం అండి, అసలు షై ఫీల్ అవ్వరు అనమాట. అండ్ పెద్ద అబ్బాయికి వచ్చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయినాయండి, 2012 బాగున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి కేక్, వాడికి స్పైడర్ మ్యాన్ కేక్ నేను సర్ప్రైజ్ ఇచ్చాను. యాక్చువల్లీ వాడు కేక్ ఏంటి అనేది ఐడియా లేదు, కూల్ కేక్ అని అనుకుంటున్నాడు. బట్ సీజన్ బట్టి మనం తీసుకోవాలి కదండి. ఇప్పుడైతే వెదర్ రైనీగా ఉంది కాబట్టి వీడికి కూల్ కేక్ అయితే మళ్ళీ పిల్లలు అందరూ సఫర్ అవుతారు అనిపించింది. సో నార్మల్ కేక్ అయితే నేను తీసుకొచ్చేసాను, అది స్పైడర్ మ్యాన్ కేక్ అనమాట. వాడికి చాలా నచ్చింది. అండ్ ఇలా అపార్ట్మెంట్లో పిల్లలందరితో పాటు
మంచిగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. కేక్ కటింగ్ ఆ తర్వాత చిన్నగా గేమ్స్ అవి ఆడిపించాము. ఎగ్జామ్స్ టైం అనమాట, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకి. నెక్స్ట్ డే లాస్ట్ ఎగ్జామ్ అండి, 24th. ఆ తర్వాత నుంచి హాలిడేస్ అనమాట. సో వీళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేసాము. అండ్ ఒక్క గేమ్ అయితే ఆడించానండి, మ్యూజికల్ బాల్ అనమాట. మ్యూజిక్ స్టాప్ చేయగానే బాల్ ఎవరి దగ్గర ఉండిపోతే వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ ఒకటి చేసి చూయించవచ్చు. ఇక్కడ మా మమ్మీ, నేను, హస్బెండ్ కేక్ తినిపిస్తున్నామండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరితో కేక్ అండ్ ఇంకా అన్నీ షేర్ చేసుకొని మంచిగా పిక్స్ అవి తీసుకున్నాడు. ఇవన్నీ చాలా మంచి మెమరీస్ అండి. నా యూట్యూబ్ వల్ల ఇవన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీసి చూసుకునేదానికి రెడీగా ఉంటాయన్నమాట యూట్యూబ్లో. చూసారు కదా, ఇక్కడ మా ఫ్లాట్లో పిల్లలు బర్త్డే అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఐ మీన్ ఎన్నో బర్త్డే అయితే అన్నిసార్లు చియర్స్ చెప్తారనమాట. క్లాప్స్ కొడతా 1 2 3 అని అట్లా అరిచి వాడి బర్త్డే ఎవరిదైనా సరే మా ఇంట్లోకి వినిపిస్తుందండి. ఓకే, ఈరోజు బర్త్డే అయిన వాడికి ఇన్ని సంవత్సరాలు అని మనకు అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు గిఫ్ట్స్ టైం అనమాట. గిఫ్ట్స్ అయితే చూసారు కదా, ఎవరెవరు ఏమేమి ఇస్తున్నారో అన్నీ చూసేసుకుంటున్నాడు. అవన్నీ నోట్ చేయమంటాడండి. మళ్ళీ వాళ్ళ బర్త్డే అయినప్పుడు అట్లీస్ట్ ఏమన్నా ట్రై చేయాలి, లేదంటే ఇంకా బెటర్గా ట్రై చేయాలి అనేది వాడి ఫీలింగ్ అనమాట. ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్తో స్నాక్స్ చేస్తున్నాడండి. అయిపోయింది, ఇప్పుడైతే గేమ్స్ స్టార్ట్ అయింది. ఒక 2 3 ఫోటోలు తీసుకున్నారు గ్రూప్ అంతాను. గ్యాంగ్ గ్యాంగ్ కదా, నెక్స్ట్ ఇయర్ గ్యాంగ్ ఉంటుందా మారుతారో తెలియదు. ఐ మీన్ ఎవరికైనా ట్రాన్స్ఫర్స్ కానీ అట్లా ప్రమోషన్స్ అవి వచ్చి వెళ్ళిపోతే ఈ పిల్లల్ని మిస్ అవుతారు కదండి. సో ఎవ్రీ ఇయర్ ఇలా పిక్స్ అయితే ఉంచుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత గేమ్లో గెలిచిన వాళ్ళకైతే ఒక పెన్ ఇచ్చామండి. నార్మల్గా జస్ట్ 3 రూపీస్ పెన్ అనమాట, ఏదో సరదాగా అలా ఆడారు కదా. సో ఫైనల్లీ విన్నర్ని అయితే మనం అనౌన్స్ చేయాలి కాబట్టి గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి వాడు గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు. అన్నీ చూసేసుకున్న తర్వాత డిన్నర్కి అయితే బయటకు వెళ్ళామండి. వాడికి నెక్స్ట్ డే హిందీ ఎగ్జామ్ అనమాట. సో వెల్ ప్రిపేర్డ్ అని చెప్పాడు, ఆల్రెడీ చదివి ఉన్నాడు. సో పర్లేదు అని బయటకు అయితే తీసుకెళ్ళాము. ఆ హోటల్లో ఇక్కడ కొత్తగా రిసార్ట్ ఒకటి స్టార్ట్ చేశారండి హైవే రోడ్లో, దాన్ని అయితే విజిట్ చేసాము. అండ్ దాని రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. వై బికాజ్ వీడియో లెంది అవుతుంది అండ్ హోటల్ రివ్యూ కూడా షేర్ చేసినట్టు ఉంటుందని దాన్ని నెక్స్ట్ వీడియోలో ఉంచేసానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.